పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపురం గ్రామంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో శ్రీమతి బేతపుడి శాంతమ్మగారు జన్మించారు వీరి తల్లిదండ్రులు మెషక్ మరియు సుజ్ఞానమ్మ దైవ భయం కలిగి నీతిగా జీవించేవారు శాంతమ్మగారి తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించినందున మిషనరీలు ఆమెను పెంచి చదివించారు పిల్లలు లేని కారణాన వారి మేనత్త శారమ్మ గారు వారిని పెంచారు శాంతమ్మగారు మూడవ నెల వయసులో చేసి మరణించగా వీరిని సమాధికి తీసుకువెళ్లారు అక్కడ స్పృహ వచ్చి తుమ్మినందున బ్రతికిందని త్రవ్వ గోతిని పూడ్చివేసి వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆకివీడు మిషన్ హై స్కూల్లో చదివారు తరువాత కాకినాడలో టీచర్ ట్రైనింగ్ పొంది ఆకివీడు మిషన్ హై స్కూల్లో ఉద్యోగంలో ప్రవేశించారు వీరి భర్త బేతపూడి సమూహేలు గారు వీరు కూడా అక్కడనే ఉద్యోగం చేసేవారు ఆకివీడులో ఎన్ దానియేలు అయ్యే గారి ఉజ్జీవ సభల ద్వారా వీరు రక్షణ పొందుకున్నారు ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనము ద్వారా ప్రభువు వీరికి రక్షణ వాగ్దానమును ఇచ్చారు వీరు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన రక్షించబడ్డారు వీరికి ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు వీరి వివాహాలు అయ్యే వరకు జబ్బు వచ్చిన ప్రార్థన ద్వారానే ప్రభువు స్వస్థపరిచేవారు చాలా ఆశ్చర్య కార్యాలు వీరి కుటుంబంలో ప్రభువు జరిగించడం ద్వారా ప్రార్థనా శక్తిని గురించి ప్రార్థనా శక్తి అనే పుస్తకమును వ్రాయటకు ప్రేరేపించబడ్డారు అంత మాత్రమే కాకుండా శ్రమల హారము ముద్రలు అను పుస్తకములను వ్రాయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు శక్తి సమాచారము అనే మ్యాగజైన్ కూడా వ్రాశారు తరువాత హైదరాబాదు నందు ప్రారంభించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి రెండు వేల ఒకటి పన్నెండున ప్రభునందు విశ్రాంతి పొందారు ఫౌండర్ అయిన సిస్టర్ జాయ్ చెరియన్ గారు దేవుని దర్శనమును బట్టి శాంతమ్మ గారు విడిచిన సేవను కొనసాగించడానికి వీరి రెండవ కుమార్తె అయిన బి శాంతకుమారి గారిని అభిషేకించారు ఇప్పుడు బేతపూడి శాంతమ్మ గారి కుమార్తె మీ మధ్య వాక్యపరిచర్య చేస్తారు మరి నూతన సంవత్సరంలో మరి ఎక్కువగా ఆయన కొరకు మనము జీవించగలిగినట్లుగా మరి ముందుగా మన హృదయాలు శ్రద్ధపరచుకుందాం దేవునికి మహిమ మహిమ గాక అందరూ అందరూ బాగున్నారు కదా మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు అందరు బాగున్నారు కదా దేవునికి మహిమ మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే లక్షలాది మంది చనిపోయారు కదా అయితే ఈ కరోనాలో మరి మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచాడంటే ఆయన ప్రణాళికలో ఉంచి ఆయన కొరకు జీవించాలి అని దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి కొంచెం వాక్యము మరి విత్తన ఉంటుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా మీకు వంద స్తోత్రములు తండ్రి నాయన ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి నాయన ఇచ్చిన ఈ మహాకృప కొరకై మీకు వంద స్తోత్రములు తండ్రి ఇంకా రానున్న దినాలన్నీ నాయన మాకు నాయన టీవీ ప్రేక్షకులందరికీ నాయన బహు ఆశీర్వాదకరంగా సిద్ధపరిచి నడిపించండి నాయన వాక్యాన్ని మేము చదవనై ఉంటుండగా నాయన మీ యొక్క ఆత్మీయ జ్ఞానముతో నన్ను నింపండి ప్రభా నడిపించండి ప్రభావం దేవా మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా నడిపించమని ఈ మనవలసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఏసుక్రీస్ నామంలో మరి ఒకసారి మీ అందరికీ నా వందనాలండి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మరి తిమోతికి వ్రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయము దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీస్తే నేను చదువుతున్న కనుక మీరు చదువుతూ ఉంటే చక్కగా అర్థమవుతుంది ఓకే ఎవరు బద్దకించద్దు బైబిల్ తెచ్చుకోండి సపోజ్ దగ్గర లేకపోతే ఎక్కడుందో మరి రెండు నిమిషాల్లో వెళ్ళి తెచ్చుకొని చూడవలసిందిగా మరి బ్రతిమిలాడుతున్నాం యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు పౌలు గారు మరి కొన్ని చేపట్టండి అంటున్నాడు అవి సంపాదించటానికి ప్రయాసపడండి అంటున్నాడు అదే ఈ నూతన సంవత్సరంలో వేటి కొరకు ప్రయాసపడాలి మనం ఆత్మీయంగా ఎదగాలి అని అంటే మనము మన బిడ్డలు ఆత్మీయంగా ముందుకు సాగిపోవాలంటే వేటికి వేటి కొరకు ప్రయాసపడాలి అనేది మనం చూద్దాం దేవుని స్తోత్రం తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ వచనం దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము ఈ సంవత్సరంలో మనము ఏం ప్రయాసపడాలి అనేది మరి మనం చూద్దామండి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము దేవుని స్తోత్రం అంటే మరి దీనికి ముందుగా ఏవి వద్దు అన్నారు అనేది కూడా మనం చూద్దాం అదే ఆరో ఆరవ అధ్యాయంలో ఆరో వచ్చిన నుంచి చూద్దామండి చక్కగా అంటే కాంటెక్స్ట్ మనకి తెలియాలి కదా దీని ముందు వెనక ఏంటి ఉంది అనేది మనం గ్రహిస్తే కరెక్ట్ మరి ఏ సందర్భంలో ఏ విషయంలో మాట్లాడారు మరి పరిశుద్ధుడైన పౌలు గారు మరి తిమోతి పత్రిక ద్వారా అనేది మనకి అర్థమవుతుంది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ధనవంతుల మగుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ యుక్తములను హానికరములోనైనా అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడు కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి పైన ఇప్పుడు నేను చదివాను కదా వాటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము ప్రేమ దేవా మీకు వందనాలు నాయన నీ వాక్యం ద్వారా నాతో మాతో నేరుగా మాట్లాడండి ప్రభ ప్రతి ఒక్కరికి అర్థం కాగలిగినట్లు చేయండి నాకైతే జ్ఞానం లేదు నాయన మీ ఆత్మ జ్ఞానముతో మరి ప్రభ నన్ను నింపి బిడలతో మాట్లాడమని వివేచనాత్మతో నింపుమని మరి ఒకసారి ఈ ప్రార్థన ఆలకించుమని ఈ మనవలేసు క్రీస్తు వారి ద్వారా వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్ ఇక్కడ మనం చూస్తే ఆరు పాయింట్లు మనం చూస్తున్నామండి దైవజనుడా దైవజనుడా అంటే దేవుని బిడ్డ దేవుని బిడ్డ దైవజనుడా దేవుని సంపాదించుకున్న జనమైన వారలారా దే దైవజనుడా నీవైతే జనరల్గా దైవజనులు అంటే మరి అంటే పాస్టర్స్ లేకపోతే దేవుని వాక్యాన్ని బోధించేవారిని అనుకుంటాం కదా కానీ దాని అర్థము ఇక్కడ అది కాదు దే దేవుని జనమా దైవ జనుడా దేవుని జనమా దేవుని అంగీకరించిన వార్లారా ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారు ఆరోహణమై మార్కు సువార్త ఒకసారి చూద్దామండి అది కూడా మార్కు సువార్త దయచేసి తీయండి మార్కు సువార్త పదహారవ అధ్యాయము దేవుని స్తోత్రం పదిహేనవ వచనం చూస్తే పదిహేను మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేను వచనంలో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఇది అందరికీ తెలిసిన వాక్యము అంటే దైవజనులు లేకపోతే దేవుని బిడ్డలు దేవుణ్ణి విశ్వసించిన వారు దేవుని యేసుక్రీస్తును తన రక్షకుడిగా అంగీకరించిన ప్రతివారు దైవజనులే దేవుని స్తోత్రం అంటే ఆయన మనకి అక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఆరోహణమై వెళ్ళకముందు ఆయన ఏం చెప్తున్నాడు అనంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి దేవు మరి సువార్తను ప్రకటించండి దేవుని గూర్చి వివరించండి మీరు దేవుని బిడ్డలు కదా మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మరి ఆ విషయాలన్నీ మరి వారికి అర్థపరచి మరి ఆయనే నిజమైన రక్షుడని వారు గ్రహించేటట్లు చేయండి సర్వలోకానికి వెళ్ళండి అంటున్నాడు కనుక దైవజనులు లేకపోతే దేవుని బిడ్డలమైన మనము ఆ యొక్క భారము మన మీద ఉంది అనమాట అయితే దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని మరి మొట్టమొదటిది ఆరు మాటలు ఇక్కడ మనం చూస్తున్నామండి మొట్టమొదటిది నీతి మొట్టమొదటిది ఏంటి మీరు మళ్ళీ చక్కగా జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిది నీతి నీతి అని అంటే అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు నోవాహు ఓకే ఆదికాండం ఆరో అధ్యాయం ఆదికాండం ఆరో అధ్యాయం ఐదవచనములో యహోవ దేవుడి ఇలాగా ఆలోచిస్తున్నాడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవ చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనిను ఓకే మరి ఇంక కిందకొస్తే ఎనిమిదవ వచనలో చూస్తే అయితే నోవాహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయెను నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు వాడు నోవాహు ఎ ఏంటంటండి నోవాహు నీతిపరుడు మొట్టమొదటిది నీతిపరుడు నోవాహు జీవితంలో మనం చూస్తే ఇది మనకి అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ కొంతమంది మరి అంటే క్రైస్తవేతరులు ఉన్నారు వారు మరి అక్కడ జలప్రళయం వస్తుంది జలప్రళయం వచ్చినప్పుడు జలప్రళయం వస్తుంది అని అందరికీ ప్రకటించమంటే నోవాహు అందరికి ప్రకటిస్తున్నారు హేళం చేస్తున్నారు మరి అక్కడ ఓడ కట్టమని చెప్పాడు వాడ కట్టారు కట్టాడు తన కుటుంబం అంతా కలిసి కట్టాడు తర్వాత వాళ్ళందరూ కలిసి ఆ ఓడలోనికి వెళ్ళారు మరి అంటే నేను ఎప్పుడు ఒక మాట అనుకునేదాన్ని అండి ఏంటంటే యహేజ్ పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో చూస్తే నోవోహును దానియలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకుందరు నీతి ఇక్కడ నా టాపిక్ నా వర్డ్ నీతి ఫస్ట్ వర్డ్ నీతి నీతి మంత్రుడైన నోవాహు గురించి మనం వింటున్నాము నేను అనుకునేదాన్ని ఎప్పుడు నోవాహును బట్టి నోవాహు భార్య నోవాహు ముగ్గురు కుమారులు ముగ్గురు కోడండ్లు ఆ ఓడలో ప్రవేశించారు అని తలంచేదాన్ని కానీ మరి ఒక దినమందు మరి దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడారు ఎలాగా అంటే నోవహు నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండి వారు తమ నీతి చేత తమ్మును తామే అంటే నా రక్షణ నాకే నా రక్షణ నా వరకే అంతేగాని నా భర్త నా బిడ్డలకి రాదు అయితే దీన్ని బట్టి మనము మనం అర్థం చేసుకుంటున్నాము ఏంటి అంటే నోవహు మరి ఆ తరము తన తరములోని తన తరములో నిందారహితుడై ఉండెను నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు నోవాహు భార్య నిందారహితురాలుగా ఉంది కుమారులు యవనస్తులు అయినా కుమారులు కుమార్తెలు ఐ మీన్ కుమారులు కోడండ్లు నిందారహితులుగా ఉన్నారు కనుక వారందరూ కలిసి వారందరూ కలిసి ఓడలోనికి వెళ్ళారు కనుక మొట్టమొదటిగా మనం చూస్తే నోవాహు నీతిపరుడు మనము నీతివంతులుగా ఉండాలి అని మరి ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది దేవునికి స్తోత్రం మనం చదువుతూ ఉన్నాం కదా రెండవది చూస్తే మొదటిది నీతి రెండవది భక్తి భక్తి జీవితము అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు యోబు గారు యోబు గారు ఎందుకు అంత భక్తి కలిగినే కలిగి జీవించినప్పటికీ ఆయన సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే యోహోవా ఇచ్చెను యోహోవా తీసుకొనెను ఆయనకే మహిమ కలుగునుగాక అన్నాడు అబ్బా ఒకసారి అది చూద్దామండి యోబు గ్రంథం యోబు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో చూస్తే ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించినవాడు ఇక్కడ భక్తి భక్తి మొట్టమొదటిది నీతి నోవాహు నీతిని గురించి మనం విన్నాం నోవాహు కుటుంబంలో ఉన్న నీతి గురించి విన్నాము మరి భక్తి అంటే యోబు గారి భక్తి గురించి మనము ఇక్కడ చూస్తున్నాం సరే అయితే ఆ యొక్క యోబు మరి ఏం చేసేవాడంట ఎంత భక్తి అంటే ఐదో వచనం క్రింద చూస్తే యోబు తన కుమారులు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని విలువ నంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చను అంటే ఎంత భక్తి చూసారా ఆ బిడ్డలు ఆ బిడ్డలు పాపము చేశారేమో అని తను ముందుగానే బలు అర్పించినట్లుగా మనం చూస్తాం అంటే ఎంత భయము తను భక్తి కలిగి ఉన్నాడు అందుకే మరి యహోదేవుడు ఆయన గురించి మరి సాక్ష్యం ఇస్తున్నాడు ఇలాగా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివ అతడు యథార్థవర్తనుడును న్యాయవంతున్నాయి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు యోహోవా దేవుడే మరి చెప్తూ ఉన్నాడు ఏమనంటే మరి అతని వంటి వాడు భూమి మీద ఎవరూ లేరంట అంత భయభక్తులు మనం అటువంటి భయభక్తులు కలిగిన వారముగా తండ్రులుగా తల్లులుగా మరి ఏ ఏ పొజిషన్లో ఉన్నా మనము అలా ఉండాలి మొట్టమొదటిగా చూస్తే నీతి అనగానే లోతు నీతి గుర్తొస్తుంది లోతు లోతు కలిగిన నీతి మనం పొందుకోవాలి భక్తి అంటే యోబు కలిగిన భక్తి ఆఖరికి తన భార్య వచ్చి కూడా ఏమంటుంది నీవు ఇంకను యథార్థతను వదలుకుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను అలా అన్నప్పుడు కూడా ఏం జవాబు చెప్పాడో మీకు తెలుసు కదా అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింపతా అని నేను చూసారా అంటే భక్తి అనగానే మనకి యోబు గారు గుర్తొస్తున్నారు అంతా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించిన వాడు కనుక మనము రానున్న సంవత్సరంలో అటువంటి భక్తి మనము కలిగి జీవితము గాక మూడవది చూస్తే విశ్వాసము విశ్వాసము అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు విశ్వాసము అనగానే మరి విశ్వాసులకు తండ్రి అయినా అబ్రహాం గుర్తొస్తాడు దేవునికి స్తోత్రం అబ్రహాము మరి ఒకసారి చూద్దాం హెబ్రిల్కి రాసిన పత్రిక దయచేసి సిఎండి అందరు తీస్తే చక్కగా మరి అర్థమవుతుందని నా ఉద్దేశం హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఆరో వచనం పదకొండవ అధ్యాయంలో మొత్తము విశ్వాసం గురించే లిస్టు మరి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము మరి అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు అదొక డెఫినేషన్ విశ్వాసం యొక్క డెఫినేషన్ అనమాట ఇక్కడ ఆరోవచనలో చూస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఉండుట అసాధ్యము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ గాడ్ అది మనం మర్చిపోతాము మన జీవితాల్లో కొన్నిసార్లు మనం అటువంటివి మనం ఫేస్ చేసినప్పటికీ సమయం వచ్చిందంటే టెన్షన్ వచ్చేసి అది మర్చిపోతాము కనుక మనం ఎప్పుడు కూడా విశ్వాసం విశ్వాసము మరి విశ్వాసం అనగానే అబ్రహాం గుర్తొస్తున్నాడు నిజంగా ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ మనం చూస్తాము పదిహేడవ వచనంలో చూస్తే దానికి ముందుగా పదకొండవ వచనం కూడా చూద్దామండి విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మ వాడని ఎంచుకొనిను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతతుల్యమైన నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కానీ ఇసుక వలెను సంతానము కలిగాను మరి యహో దేవుడు పిలిచి చెప్పాడు ఏమనంటే ఇదిగో నేను ఆకాశ నక్ష నక్షత్రాలు లెక్క పెడతావా లెక్కపెట్టు అలా నీకు ఇస్తాను అన్నాడు మరి సముద్ర తీరం తీసుకెళ్ళి ఇదిగో ఇసుక రేణి కౌంట్ చేయ అన్నాడు మరి మనం చేయగలమా చేయలేమా మరి అలాగే మరి అబ్రహాంకి ఇచ్చాడు అదే విశ్వాసములో తను చివరికి చివరి వరకు ఉన్నాడు ఇక్కడ ఒక గొప్ప శోధన వచ్చింది అబ్రహాము శోధింపబడి పదిహేడవచ్చును విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును మరి అబ్రహాము ఎంత విశ్వాసంతో మరి తన కుమారుని తీసుకొని వెళ్ళి బలి ఇవ్వటానికి మరి సిద్ధపడ్డాడు అప్పుడు మరి దేవుడు అబ్రహామా నీకుగా నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఈయటానికి నువ్వు వెను తీయ తీయలేదు అని ఆ ఇంకా తను తను ఇచ్చిన మరి వాగ్దానాలని ఇంకా ఇంకా మరి అనేక మా వాగ్దానాలతో అబ్రహాం నింపినట్లుగా మనం చూస్తాం మరి మొట్టమొదటిది నీతి అని అంటే నోవాహు భక్తి అంటే యోబు విశ్వాసము అంటే అబ్రహాము ప్రేమ అంటే మన దేవుడే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాను అంటే తన తన స్వర తన స్వ కుమారుడైన యేసు యేసుక్రీస్తుని మన కొరకు మన పాపముల కొరకు ప్రాశ్చిత్త బలిగా చేశాడు మరి నేను రక్షణ పొందుకున్న తర్వాత మరి నాకు దేవుడిచ్చిన వాగ్దానం అదే మా జాన్ త్రీ సిక్స్టీన్ మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను దేవునికి స్తోత్రం ఆయన ఇచ్చిన వాగ్దానం కనుక ప్రేమ అంటే ఆయనలో ప్రేమ అసలు ఆయన ప్రేమ స్వరూపి ఆయన స్వరూపమే ప్రేమ కదా మరి ఇంకా ప్రేమ గురించి అయితే చాలా చాలా ఉన్నాయి కొరింతీయులకు రాసిన గ్రంథము మొదటి గ్రంథంలో పదమూడో అధ్యాయంలో ప్రేమ డెఫినేషను అంత ఉంది ఎన్ని మాటలు ఉన్నాయి దానిలో ప్రేమ ఆయన ప్రేమ స్వరూ స్వరూపి ఆయన మరి నేను అనుకుంటాను మనకి లబ్ డబ్ లబ్ డబ్ అని హార్ట్ కొట్టుకుంటుంది కదా మరి ప్రభువారికి ప్రేమ 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 అందుకే ఆయన అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో ఆయన అగాపే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనం తప్పులు చేసినప్పటికీ మరి మనము ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీని ఆయన ఇంకా పాపులుగా ఉండగా ఆయన మనల్ని మరి ప్రేమించినట్లుగా చూస్తాం మరి ఐదవదిగా చూస్తే ఓర్పు ఓర్పు అని అంటే పౌలు గారు గుర్తొస్తారు ఓర్పు ఎంత సహనే సహ సహించాడు అని అంటే మరి ఒకప్పుడు క్రైస్తవులు హింసించటానికి భయంకరమైన మరి పరిస్థితులు నెలకొల్పుకొని వారిని హింసించాలని మరి పరుగులెత్తేవాడు పరుగులెత్తేవాడు మరి గవర్నమెంట్ నుంచి కూడా మరి పర్మిషన్ తీసుకుని పరుగులెత్తాడు ఎప్పుడైతే దేవుని కొరకు మరి రక్షణ పొందుకున్నాడో మరి దేవుని కొరకు ఎన్ని కష్టాలైనా మరి ఆయన భరించినట్లుగా మనం చూస్తాం ఒకసారి రోమ రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము దయచేసి తీయండి రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుదామండి ఏలే అనగా మనం ఇంకా బలహీనం అయి ఉండగా క్రీస్తు యుక్త కాలమున బహి బలహీ భక్తిహీనుల కొరకు చనిపోయాను దేవునికి స్తోత్రం మరి మూడో వచ్చిన చూద్దాం అండి అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడదు శ్రమలందంట అతిశయపడాలంట అబ్బా నాకు ఇంత గొప్ప ఇల్లుంది లేకపోతే ఇది ఉంది అది ఉంది అని ఎంత కొంతమంది ఎంత అశయ అతిశయంతో చెప్తారు అయితే పౌల్ గారు ఏమంటున్నారంటే శ్రమ ఓర్పు కలిగిస్తుంది ఓర్పు పరీక్షను కలిగిస్తుంది పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది కనుక ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే అతిశయపడమంటున్నాడు అబ్బా ఎంత గొప్ప మరి అందుకే ఆయన ఏమన్నాడంటే నేను నేను దేవుణ్ణి చూసి మరి నడుచుకున్నట్లు మీరు నన్ను చూచి నడుచుకోనండి అంటే ఎన్ని శ్రమలు సహించాడు మనకు తెలుసు మరి ఎన్ని జాగారాలు చేశాడు మరి సముద్రాల్లో మరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని దెబ్బలు తనకు తగిలినయి వీటినన్నిటినీ అతను ఏది హెజిటేట్ చేయలేదు కానీ దేవుని కొరకు వాటిని అన్నిటినీ సహించాడు ఎందుకు అంటే మరి ఆయన చెప్తున్నాడు కదా నేను అతి అతిశయపడమంటున్నాడు ఎందుకు అంటే శ్రమలేందు మనము మరి మరి శ్రమ లేనిదే సింహాసనం లేదు మనం ఈ లోకంలో దేవుని కొరకు శ్రమపడినప్పుడు పరలోకములో దాని ఫలితాన్ని మనం చూస్తాం కనుక నీతి అని అంటే నోవహు మనం గుర్తు చేసుకోవాలి భక్తి అంటే యోగుగాన్ని గుర్తు చేయాలి విశ్వాసము అంటే మరి అబ్రహాం గారు ప్రేమ అంటే మన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఎంత ప్రేమించాడు అనేది మనకు అర్థమవుతుంది నా సమయం అయిపోతుంది కనుక నేను ఇంకా ఎక్కువ రిఫరెన్సులు చెప్పట్లేదు ఆఖరికి సాత్వికము అని అంటే మోషే సాత్వికుడు మిక్కలి మరి దేవునికి స్తోత్రం సంఖ్యాక పన్నెండో అధ్యాయము నా సమయం అయిపోతుంది కనుక రిఫరెన్సులు మరి నేను అన్నీ చెప్పలేకపోతున్నానండి సంఖ్యాకాండం అక్కడ అందరికీ మనకి తెలిసిన విషయమే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయంలో చూస్తే దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండను కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి అసలు మరి మోషే ఎంత ఎంత దీనుడు మరి ఎంత సాత్వికము నా ఇల్లంతటిలో మరి సాత్వికుడు అని యహోవా దేవుడే మరి సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సర్టిఫికెట్ అయితే ఏం చేస్తుందంటే అక్కడే వచ్చిన మూడో వచ్చిన చూద్దాం మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎంత మంచి మాట కదా సాత్వికులు ధన్యుడు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ఇక్కడ మరి మోషే విషయంలో చూస్తే మనము ఎంత అంటే ఆఖరికి మోషకు వ్యతిరేకంగా మాట్లాడినందువల్ల ఆమెకు మరి కుష్ఠరోగం వచ్చినప్పుడు మరలా వెళ్ళి తనే ప్రార్థన చేస్తున్నాడు చూసారా ఎంత దీన మనసు ఎంత సాత్వికము కదా నిజంగా అది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చూద్దాం అదే అధ్యాయం పన్నెండో అధ్యాయము పదమూడవ వచ్చినలో చూస్తే మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొర్ర అప్పుడు యహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఆమె ఏడు దినములు ఓకే తర్వాత ఆమె ఏడు దినాలు బయట ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే మోషేను అది కూచుదేశపు స్త్రీని వివాహం చేసుకున్నందుకు మరి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ మరి దేవుడు ఆ కోపాన్ని మరి దే దేవుని సేవకుడైన మోషే మీద మాట్లాడినందుకు ఆమెకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మరలా ఆ పనిష్మెంట్ పోవాలి అని అంటే మరలా ఎవరు మోషేనే వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు యోహోవాకు మొరపెట్టెను ఈమెను బాగు చేయమని ఎవరు చేయగలరు అలాగా దేవునికి స్తోత్రం ఎవరు చేయగలరు ఇక్కడ చూస్తే మోషేకు ఎంత సాత్వికము ఒక్కసారి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక మాట చెప్పి మరి సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తానండి ఐదో అధ్యాయము ఐదో వచనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవుని స్తోత్రం అంత మాత్రమే కాకుండా మోషే ఇల్లంతటిలో ప్రపంచమంతటిలో మరి ఆయన సాత్వికుడుగా మనం చూస్తాం ఎవరైనా మరి తన వల్లే కుష్ఠరోగం వచ్చింది తనని అన్నందువల్లే కుష్ఠరోగం వచ్చింది అని వచ్చినప్పుడు ఎవరన్నా మరలా అలాగ ప్రార్థన చేయగలరా కనుక మనం అటువంటి స్వభావము కలిగి ఉండాలి నీతి నీతి అనే నోవాకున్న నీతి మనం కలిగి ఉండాలి యోగుకు కలిగిన భక్తి జీవితం మనం కలిగి ఉండాలి అబ్రహాముకు ఉన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి దేవుని మరి మనల్ని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో నా మరి ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించాలి అంత మాత్రమే కాకుండా పౌలు వలె ప్రతి విషయంలో ఓర్పు ఓర్పు కలిగి జీవించాలి చివరిగా మరి సాత్వికము మరి సాత్వికం కలిగి జీవించాలి అట్టి కృప ఈ నూతన సంవత్సరంలో మనకి దేవుడు దయచేయను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్